ఈ మధ్యన నారాయణపేట కేంద్రంలో వారి పుట్టినరోజును ఘనంగా కార్యకర్తల మధ్యన జరుపుకుంటూ పుట్టినరోజుకు సంబంధం లేని మాటలు నారాయణపేట నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం జరిగింది. నాకు అహంకారం ఉంది, నాకు గర్వం ఉంది, నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు, నాకు కార్యకర్తల బలం ఉంది, 60 లక్షల కార్యకర్తలు అని చెప్పడం జరిగింది. మరి బహుశా ఎస్ఆర్ రెడ్డి గారు 60 లక్షలు అన్నారా, లేకపోతే మీడియా వాళ్ళు 60 లక్షలు రాసిండ్రా? రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు, నారాయణపేట నియోజకవర్గంలో 60 లక్షలు కాదు. మరి ఇవన్నీ మాట్లాడుతూ అసలు నాకు సమబుద్ధిలే లేరు. ఎస్ఆర్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, 2014 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద వెళ్ళి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు ఏ ఒక్కటి కూడా. 2018లో లేదా 17లో మీరు మీకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్లో చేరుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టిన 10 నిమిషాలకే మీరు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, అధికార పార్టీలో చేరితే ప్రజలకు అన్ని హంగులు, సంక్షేమాన్ని తీసుకురావడానికి వీలవుతుంది, పేట అభివృద్ధి కోసమే నేను అధికార పార్టీలో చేరుతున్నా అన్నారు. నారాయణపేట నియోజకవర్గంలో ముందు నుంచి అయినా కూడా అంటే ఇటు రవాణా సౌకర్యము, రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి ఉండడం వల్ల అయితేనేమి, కోయిల్సార్ ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్నటువంటి అయితేనేమి, కొంత అభివృద్ధి చెందినటువంటి కేంద్రం మండల కేంద్రం మరికెల్. మరి ఆ మండల కేంద్రంలో దాదాపు చుట్టూరా ఉన్నటువంటి గ్రామాల్లో చదువుతున్నటువంటి బాలురకు కానివ్వండి, బాలికలకు కానివ్వండి, ఒక జూనియర్ కాలేజీని కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేదు. నర్వ మండలంలో కూడా గత 12 సంవత్సరాలుగా నేను కూడా అనేక దఫాలు ఉద్యమాలు చేసిన, తెలంగాణ రాష్ట్రం వస్తే వస్తుందనుకున్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్ఆర్ రెడ్డి గారు కానివ్వండి, అటు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఒక్క జూనియర్ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేకపోయినరు. మళ్ళీ మీరు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారో, మళ్ళీ మీరే ప్రెస్ మీట్లు పెడతారు. చూసినా కదా, మర్కెల్లో జూనియర్ కాలేజీ తీసుకురాలని ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే అంచర్లు రేపు పెడతారు ప్రెస్ మీట్, మా ఎస్ఆర్ రెడ్డి అట్లా ఇట్లా, ఆయన వచ్చినాకనే అభివృద్ధి జరిగింది. ఏ అభివృద్ధి జరగలేదు. రోడ్లు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే మంజూరు కాబట్టి కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని అయిండొచ్చు. ఏం అభివృద్ధి జరగకుండా జీరో ఉండదు ఎక్కడ కూడా, ఏదో ఒక పని నడుస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్తున్నా, 2018 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో 57 ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ ఇస్తామన్నారు. ఎస్ఆర్ రెడ్డి గారు నీ నారాయణపేట నియోజకవర్గంలో కొన్ని వేల మంది 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. ఈ 4 ఏళ్లలో కొన్ని వేల మంది 57 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు పెన్షన్ ఇప్పించలేకపోతున్నాం? 61 పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది చచ్చిపోతే కూడా ఆల్టర్నేట్ గా ఒకటి కుటుంబంలో భర్త 61 ఏళ్ళు పెన్షన్ తీసుకుంటాడు, చచ్చిపోతే ఆల్టర్నేట్ గా భార్యకి ఇప్పించాల్సిన బాధ్యతను కూడా నువ్వు పట్టించుకోలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నారు లేదు, అంతెందుకు ఎస్ఆర్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ కృతి ఇస్తామన్నాడు మీ కేసీఆర్ మేనిఫెస్టో, దాన్నే నెత్తి మీద పెట్టుకుని ప్రమాణం చేసి నువ్వు ఓట్లు అడిగి నారాయణపేటలో. మరి ఒక్కరికన్నా 3016 నిరుద్యోగ కృతి ఇచ్చినావా? ఇవన్నీ చెప్పు, ఒక వేదిక ఏర్పాటు చేయి, మీరు నేను కూర్చుందాం. నా స్థాయి నిజంగా నేనంత పెద్దోడిని కాదు, కానీ ప్రజల పక్షాన్ని అడగడానికి స్థాయి అక్కర్లేదు. ఈ నారాయణపేట కాన్స్టిట్యున్సీ ముద్దు బిడ్డగా, ఇక్కడ పుట్టిన బిడ్డగా నేను అడుగుతా, మీరు చేసేది చెప్పండి. కేవలం మీరు చేసింది గీసిందంటే ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడము, నారాయణపేటను జిల్లాగా ప్రజల ఎకరాల్లో ఎండగొట్టుకుని కొంత కొంత బతికించుకుంటే దాన్ని కొనడానికి కొనుగోలు సెంటర్ల ఏర్పాటు కూడా నీ కాన్స్టిట్యున్సీలనే ఆలస్యంగా తెరవబడ్డవి. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ఎస్ఆర్ రెడ్డి గారు. రాయచూరులో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడున్నా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సంక్షేమం, వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆలోచన చేయగాని వాడేంది వీడేంది, నాకు గర్వంగా ఉంది. ఇటువంటి మాటలు కప్పిపెట్టి వెంటనే నారాయణపేటకు టెక్స్టైల్ పార్క్ తీసుకురా. నువ్వు తీసుకొచ్చిన కేటీఆర్ సిరిసిల్లలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసిండు,
నారాయణపేట చేనేత వాళ్లకు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా చేయకుండా గాలికి వచ్చినట్టు అహంకారం. నీ గురించి మొత్తం తెలుసు, నీ కార్యకర్తలే చెప్పుకుంటారు. ఫోన్లు ఎత్తావు, సావులకు రావు, పెళ్లిలకు రావు. నీవు బుద్ధి పుడితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికో, లేదా షాది ముబారక్ చెక్కులు ఇవ్వడానికో, రైతు బీమా చెక్కులు ఇవ్వడానికో, అంటే ఒక నోడల్ అధికారిలా పనిచేస్తున్నావు నువ్వు. ఎమ్మెల్యే మాదిరిగా కాదు. ఒక నోడల్ ఆఫీసర్ ఏం చేస్తారు? ఇవన్నీ ఆఫీసర్ చేసేటి. ప్రభుత్వం కింద వచ్చే చెక్కులు ఎవరు చేస్తారు? ఎంపీడీఓలో, ఎంఆర్ఓలో, ఏఓలో వాళ్ళు చేస్తారు. ఆ పని నువ్వు చేసుకుంటూ, నువ్వు దిగజారి ఆ పని చేసుకుంటూ, నీ స్థాయి అది కాదంటే నిజంగానే నీ స్థాయి మాది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా నారాయణపేట ప్రజల ద్వారా మీకు అందుబాటులో ఉండే మీ సమస్యలను తెలిసిన వ్యక్తికి మీరు పట్టం కట్టాలి తప్ప మాయ మాటలతో సంపాదించిన వేల కోట్ల మదంతో మాట్లాడే వ్యక్తినికి మీరు ఆదరించొద్దని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు స్థానికంగానే ఉండరు. ఇందాకనే నన్ను ఒక మిత్రుడు అడిగిండ్రు, మీ ఎమ్మెల్యే అసలు నారాయణపేటలో ఉన్నాడని? లేకుంటాడు. ఆయనకు వ్యాపారాల మీద మక్కువ. వ్యాపారాల వల్ల వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయం చేస్తున్నాడు, పేట ప్రాంత ప్రజల కోసం కాదు. ఏం చేసినావు నువ్వు 2014లో ఎన్నికై? 2014 కంటే ముందు తెలంగాణ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ నుంచి కృష్ణాకు రైల్వే లైన్ మంజూరు చేసింది. కోస్గిర్, కొడంగల్, నారాయణపేట మీదుగా ఇక్కడ మునిరాబాద్ లైన్ కలపడానికి రైల్వే లైన్ మంజూరు చేసింది. 8 ఏళ్ళు అవుతుంది ఎస్ఆర్ రెడ్డి గారు ఆ రైల్వే లైన్ కోసం ఢిల్లీ స్థాయికి ఒక్కసారైనా పోయేస్తావా చెప్పు. మీరు నిజమా? నిజాలు మాట్లాడదాం. ఎక్కడ చర్చకైనా సిద్ధమే. నాకు తెలుసు, ఈ వీడియో చూసినా లేదా ఈ పత్రికలు రాసినటువంటి పత్రికలో వార్తలు చూసినా ఇంకా మీ వాళ్ళు అంతా లేచి కూర్చొని రేపు ప్రెస్ మీట్లు పెడతారు. నీ స్థాయి అది కాదు, ఎస్ఆర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు, ఎస్ఆర్ రెడ్డి అంటే ఇది. వాస్తవమే, మా స్థాయి ఎస్ఆర్ రెడ్డిది కాదు. మా స్థాయి ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను మేము దృష్టికి తీసుకురావడమే మా స్థాయి. రేపు మాట్లాడతారు ఇక మండలాల్లో అంతా పిలిచి పిలిచి గుంజి గుంజి మాట్లాడిపిస్తారు మీరు. కానీ వాస్తవాలు గ్రహించాలి ఎస్ఆర్ రెడ్డి గారు. ఇప్పటికైనా సబ్స్టేషన్ ఓపెన్ చేయండి. కరెంటు ప్రాబ్లం నుంచి మొన్న ఎన్ని పంటలు ఎండిపోయినావో మీకు కనబడడం లేదా? ఇవాళ కోయిల్ సాగర్ కుడి కెనాల్ కింద దాదాపు 12,000 ఎకరాలు మీ అలసత్వం, మీ అసమర్థ నిర్ణయం వల్ల, కాంట్రాక్టర్కు మీరు లాలుచి పడడం వల్ల 12,000 ఎకరాలలో వరి పంట ఎండిపోయింది. రూపురేఖలు మారుతుండే 2014లో కేసీఆర్ చెప్పిండు, 18లో నీ ఎన్నికల కోసం వచ్చి ఎస్ఆర్ రెడ్డిని గెలిపియండి, 300 పడకల ఆసుపత్రి ఇస్తా నారాయణపేటకు అన్నాడు. ఇప్పటి వరకు కూడా 300 పడకల ఆసుపత్రి లేదు, 100 పడకల ఆసుపత్రి కూడా లేదు. ఎస్ఆర్ రెడ్డి గారు మీకు గర్వం అనిపిస్తుంది కానీ సిగ్గనిపించడం లేదా? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడి, రాష్ట్రం కొత్తగా ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా, నారాయణపేట జిల్లా కేంద్రంలో లేదా నారాయణపేట జిల్లాలో ఎక్కడ కూడా బాలికలు అంటే అమ్మాయిలు చదవడానికి జూనియర్ కాలేజీ కూడా నువ్వు ఏర్పాటు చేయించలేకపోయినావు. నువ్వు ఎమ్మెల్యేవా, నీకు ఎవరు సాటి లేనంటావు? నిన్న కాక మొన్న 2014లో నువ్వే మాట ఇచ్చినావు ఈ భూములు ఎవరికి పంచను, పట్టాలు ఇప్పిస్తా అని. 2018లో మళ్ళీ కంసన్పల్లి దామరగిద్ద మండలంకి వెళ్ళి మళ్ళీ మాట ఇచ్చినావు, తలకాయ కోసుకుంటా కానీ భూములు ఎవరికి వెళ్ళవు. తొడగొట్టినవంటే అక్కడ జనం చెప్పిండ్రు పట్టాలు ఇప్పిస్తా గెలిచిన నెలకే అని. పట్టాలు ఇప్పియలేదు. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు పోయి అక్కడ గురునాథ్ గౌడ్ అనే ఒక అబ్బాయి యువకుడిని ఇనామస్గా గెలిపిస్తే పట్టాలు ఇప్పిస్తాను. ఇప్పటి వరకు ఇప్పియలే. పట్టాలు ఇప్పియకపోవడం మాట అటుంచి కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఆ 1024 ఎకరాలలో 800 పైచిలకు ఎకరాల భూమిని గుంజడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమే, మరి మీకు ఎవరు సరిసాటి గారు? అబద్ధాలు చెప్పడంలో, చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడంలో, ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చకపోవడంలో మీకు ఎవరు పోటీ లేరు ఇక్కడ. వాస్తవమే అది. కాంగ్రెస్ పార్టీలో చెప్పింది చేయడమో లేదా ప్రజల కోసం కష్టపడమో తెలిసిన వాళ్ళే పోటీలో ఉంటారు మీకు. కానీ మీలాక అబద్ధాలు చెప్పి, మీలాక మాయమాటలు చెప్పి, మీలాక పార్టీలు మారి, మీలాక అవకాశవాదం కోసం రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు కూడా నిజంగా మా పార్టీలో లేరు. నేను ఒప్పుకుంటున్నా. 12 2018 ఎక్కడ? ఇవాళ
మళ్ళీ ఆగస్టు 2024 ఏళ్ళు అవుతుంది సబ్స్టేషన్లను మీరు ఎందుకు ప్రారంభించి కరెంటును ట్రాన్స్ఫార్మర్లకు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు సబ్స్టేషన్ల కోసం భూమిని ఇచ్చినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంతవరకు అంతెందుకు ఎస్ఆర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 2015 జనవరి 1వ తారీఖు జీవో నంబర్ 1 తీసుకొచ్చినాం మేము ఆ రోజునటువంటి ఎలక్ట్రిసిటీ మంత్రితో కొట్లాడి జయదీశ్వర్ లక్ష్మారెడ్డి గారితో ఏందా జీవో కొండాపూర్ దగ్గర సబ్స్టేషన్ కోసం మరి ఆ సబ్స్టేషన్ మంజూరైంది నిధులు వెనక్కి పోతున్నాయి ఆ సబ్స్టేషన్ కోసం భూమి ఇచ్చిన వాళ్ళకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ఎందుకు సబ్స్టేషన్ను ప్రారంభించడం లేదు ఇంకా ముఖ్యంగా అడుగుతా ఉన్న ఎస్ఆర్ రెడ్డి గారు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారన్నందుకే 2016 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఉండాలి ఆ నిబంధనను కనుక్కొని ఢిల్లీ వరకు వెళ్లి ఆ రోజు ఒక ఉపాధ్యాయుడిగా ఢిల్లీ స్థాయిలో అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిని కలిసి మేము తెలంగాణకు సైనిక్ స్కూల్ తీసుకొచ్చి ఆ రోజున్న పరిచయాలతో కేసీఆర్ గారిని ఒప్పించి నేను నారాయణపేటకు అలాట్మెంట్ చేయించడం జరిగింది మాజీ ఎంపీ జితేంద్ర రెడ్డి ద్వారా మరి నారాయణపేటకు అలాట్మెంట్ అయినటువంటి సైనిక్ స్కూల్ ఎందుకు వాపసు పోయిందో అదే నారాయణపేట నుంచి ఈ ప్రజలకు నువ్వు జవాబు చెప్పాలి కేవలం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 100 కోట్ల రూపాయల డిపాజిట్లు నువ్వు చేరిన టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టనందుకు వాపసు పోయింది మీరు చేరేటప్పుడు సిడిఎఫ్ ఫండ్స్ అంటే కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేది కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు మరి ఆ సిడిఎఫ్ ఫండ్స్ ఇప్పటిదాకా మీరు చేరి కూడా దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది 1 కోటి రూపాయలైనా మీరు సిడిఎఫ్ ఫండ్కి వెళ్ళి తెచ్చి ఖర్చు పెట్టిండ్రా నారాయణపేట ప్రజలకు చెప్పాలి గర్వంగా ఫీల్ అవుతున్నా మీరు నేను అడుగుతా ఉన్నాను 2014లో టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టియాలని 2014 ఆగస్టు 19 రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిపితే ఆ సమగ్ర కుటుంబ సర్వేలో నారాయణపేట నియోజకవర్గానికి 22374 ఇండ్లు అత్యంత అవసరమని ఆ రోజు మా ఉపాధ్యాయులు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో రిక్వైర్మెంట్ కోరడం జరిగింది అంటే 22374 ఇండ్లలో ఎన్నిళ్ళు కట్టించినవో గర్వంగా ఉంది తృప్తిగా ఉందన్న మీరు ఈ నారాయణపేట ప్రజలకు చెప్పాలి కొంతమంది న్యాయం గా దేవర్ కథలో ఆర వెంకటేశ్వర రెడ్డి కొన్ని గా మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్ గారు కొన్ని గా గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి గారు కొన్ని ఓ 100నో 25నో 10 కట్టించిండ్రు మరి ఈ నారాయణపేట జిల్లాలో నారాయణపేట నియోజకవర్గంలో మీరు ఎన్ని ఇళ్ళు కట్టించిండ్రు ఒక్క ఇళ్ళైనా కట్టించిండ్రు ఎస్ఆర్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా ఇవాళకి మీకు గుర్తుందో లేదో ఎందుకంటే మీరు రాయచూరులో ఉండే వ్యక్తి ఈడికి వచ్చినప్పుడే మీకు ఇది ధ్యాసకు వస్తుంది అరే ఇది మరికేలు ఇది ధనువాడ ఇది పెద్ద చింతకుంట అని అటు పోతే ఇది మర్చిపోతారు మీకు గుర్తుందో లేదో 2018 ముందస్తు ఎన్నికలకు పోతున్న సమయంలో ఆగస్టు 12వ తారీఖు మీ డైరీ తీసి తీయండి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ మరికేల మండలంలో సబ్స్టేషన్ను మీరు శంకుస్థాపన చేసిండ్రు పసుపులలో పూసల్పాడులో వెంకటాపూర్లో అటు నారాయణపేట దగ్గర ఉన్నటువంటి సింగారంలో దాదాపు ఒక 8-10 సబ్స్టేషన్లకు మీరు శంకుస్థాపన చేసిండ్రు